ఇంకా వైష్ణవ్, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అంటే ఇంట్లో అందరూ చెప్తున్నారు కళ్యాణ్ గారి తర్వాత లక్షణాలన్నీ ఉన్నాయి మీకేనని. ఏంటి బిహేవియర్లో చాలా సైలెంట్ కామ్గా, కానీ ప్రతిదీ ప్రెడిక్ట్ చేస్తాడు, చాలా మంచిగా ఉంది, అంత అబ్జర్వేషన్ ఉంది, అలాగే ఎట్లాంటి భేషజాలు లేవు. రోడ్డు మీద అక్కడ కూర్చుని, రోడ్డు మీద కూర్చుని అక్కడ తినమన్నా తింటాడు. ఎలాంటి ఇదో నేను హీరో అన్న ఫీలింగ్స్ అట్లా ఏమేమి లేవు. సో అలాంటి సింప్లిసిటీ ఉంది వైష్ణవ్కి. సో చాలా పెద్ద సక్సెస్ కావాలి, నీ కెరీర్ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అన్నిటికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి, ఈ కథ ఫస్ట్ ఇలా రావడానికి, సెలెక్ట్ కావడానికి, ఇలా సినిమా చేయడానికి కారణం చిరంజీవి గారు. ఆయన మాట వదిలేసి చెప్పడం అంటే అరుణ్ కంగారు పెట్టారు కాబట్టి, కానీ మొట్టమొదటి చెప్పాల్సింది ఆయనే. ఆయన ఓపిక ఎంత అంటే మాన్యువల్ డే, కానీ ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో? ఈ కథ నేను 3 సార్లు విన్నారు ఆయన, అంతే కదా, ఆల్మోస్ట్ 3 టైమ్స్. ఒక్కొక్కసారి 4 అవర్స్ కూర్చున్నారు. అప్పుడు అర్థమైంది అండి ఎందుకు మెగాస్టార్ అయ్యారు, అంత సక్సెస్ఫుల్ హీరో ఎందుకు అయ్యారు అనేది. మీరు నెంబరు చెప్పిన సజెషన్ చూస్తే ఎంత కాంటెంపరీ అంటే, ఇప్పుడు కాలేజీకి వెళ్ళే కుర్రాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తున్నారు ఆయన. అంటే అంత ఓపిక తన ఇంట్లోంచి, అంటే ఒక మ్యానల్డ్ కోసం ఆయన ఆయన అంత పేషెన్స్ తీసుకుని, అన్ని అవర్స్ కేటాయించి, కథ మీద కూర్చుని కరెక్టా కాదని ఆలోచించి, డిస్కస్ చేసి, తన సజెషన్స్ ఇచ్చి, మళ్ళీ విని మళ్ళీ విని ఇంత శ్రద్ధ తీసుకుంటారంటే నిజంగా సార్ మీకు చాలా థ్యాంక్స్. ఈ కథ ఇలా తయారైందన్న కూడా మీ వల్లే, ఈ సినిమా ఇట్లా స్టార్ట్ అయిందన్న కూడా మీ వల్లే, మీకు మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.